హాయ్, ఈరోజు మా టాపిక్ వచ్చేసి షుగర్స్. ఓకే, షుగర్స్ ముఖ్యంగా వచ్చేసి రిఫైన్డ్ షుగర్స్. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మన బాడీలో జరిగే డిసడ్వాంటేజెస్, అంటే మనకు బాడీలో ఏం జరుగుతుంది, మనకు వచ్చే నష్టాలు ఏంటిది అనేది మనం ఈరోజు చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్యాటీ లివర్. సో మీ బాడీ మీరు ఎక్కువ షుగర్ తీసుకుంటే లివర్ అనేది ఎక్కువ మొత్తంలో షుగర్ని ఏం చేస్తుంది అంటే ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేస్తుంది, ఫ్యాట్ లాగా స్టోర్ చేస్తుంది. సో కొంత అమౌంట్ ఫ్యాట్ అనేది లివర్లోకి స్టోర్ అవుతుంది. సో దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. సో షుగర్లు అనేవి చెప్పాను ఇప్పుడు మనం ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేస్తుందని. సో ఎక్కువ మొత్తంలో ఫ్యాట్ అనేది బెల్లీ ఏరియాలో స్టోర్ అవుతుంది, ఎందుకంటే విజరాల్ ఎయిర్ ఆర్గన్స్ మధ్యలో స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీ ఎక్కువ ఫ్యాట్ని స్టోర్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా? అందుకే బెల్లీ ఏరియాలో ఫ్యాట్ని స్టోర్ చేస్తుంది. సో మీ బాడీలో షుగర్ వల్ల బెల్లీ ఫ్యాట్ అనేది తయారవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కార్బ్ క్రేవింగ్స్. ఓకే, సో మీకు ఎప్పుడు కార్బ్ క్రేవింగ్స్ అనేవి ఉంటే ఉంటాయి. సో ఎందుకుంటాయి క్రేవింగ్స్ అనేది అంటే మీ బాడీలో లెవెల్స్ అనేవి, మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు షుగర్ తీసుకోగానే మీ బాడీలో ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది, ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ తగ్గుతుంది. సో అందుకే మీకు కాన్స్టాంట్గా త్రూ అవుట్ డే మొత్తం క్రేవింగ్స్ ఉంటాయి. సో హంగర్ ఆల్వేజ్. సో మీకు ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే డ్రాప్ అవుతాయో మీకు ఎమ్మటే ఆకలి అవుతుంది, ఎందుకంటే మీ బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది మీ బ్లడ్లో సఫిషియంట్ బ్లడ్ గ్లూకోజ్ అనేది లేదు కాబట్టి మీరు తీసుకోవాలి. సో ఆల్వేజ్ హై. సో ఉన్నా కానీ అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మీ బాడీ దాన్ని యూజ్ చేసుకోలేదు. సో మీకు ఎప్పుడు చూసినా ఆకలి అవుతూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐ డ్యామేజ్. ఎక్కువ షుగర్ తీసుకుంటే మీ బాడీలో రెటినోపతి, ఐలో రెటినోపతి ఉంటుంది. సో రెటినా ఉంటుంది, దానివల్ల మీకు రెటినా అనేది డ్యామేజ్ అవుతుంది, దానివల్ల మీకు ఐ ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ కిడ్నీ డ్యామేజ్. సో ఎక్కువ మొత్తంలో బ్లడ్ గ్లూకోజ్ అనేది కిడ్నీలో ఫిల్టర్ అవుతుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో షుగర్ని ఫిల్టర్ చేయడం, దాన్ని రీఅబ్జర్ప్షన్ చేయడం వల్ల కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతుంది. అందుకనే డయాబెటీస్ పేషెంట్ చూడండి, కిడ్నీ డ్యామేజ్ అనేది ఎక్కువ వాళ్ళకే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టరీస్ ఇన్ఫ్లమేషన్. సో మీ తీసుకునే రిఫైన్డ్ షుగర్ వల్ల, మీరు తీసుకునే విత్ రిఫైన్డ్ ఆయిల్స్ కావచ్చు, సో కొన్ని ట్రాన్స్ ఫ్యాట్ల వల్ల కావచ్చు, మన బాడీలో ఆర్టరీస్ రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే అందులో ప్రీ రాడికల్స్ అనేవి ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఈ యొక్క ఆర్టరీస్ని డ్యామేజ్ చేస్తుంది. ఓకేనా? ఆల్వేజ్ టైర్డ్. సో మీరు తీసుకున్న షుగర్ అనేది మీకు త్రూ అవుట్ డే దాకా రాదు, కేవలం విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే కంప్లీట్గా అబ్జర్ప్షన్ అయిపోవడం, మీ బాడీ దాన్ని యూజ్ చేసుకోవడం. సో ఎక్కువ ఎక్స్ట్రా ఉన్న షుగర్ మొత్తం ఫ్యాట్లాగా కన్వర్ట్ చేసి ఫ్యాట్లాగా స్టోర్ చేస్తుంది. అందుకే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి మీ బాడీ ఆకలి అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఎందుకంటే మీ బాడీలో ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది, గ్లూకోజ్ తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉన్నంత ఆ టైంలో ఫ్యాట్లాగా కన్వర్ట్ అయింది. సో ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ ఎనర్జీ తగ్గిపోవడం వల్ల మీకు ఆల్వేజ్ టైర్డ్గా అనిపిస్తుంది, నీరసంగా ఉంటుంది త్రూ అవుట్ డే అయినా సరే. ఓకేనా? హై కొలెస్ట్రాల్. సో చాలామంది తెలియదేంటంటే బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవుతుంది. సో యావరేజ్ పర్సన్కి వచ్చేసి ఒక డైలీ 3000 మిల్లీగ్రామ్స్ కొలెస్ట్రాల్ అవసరం ఉంటుంది, బట్ మనం తినేది లెస్ దెన్ 500. ఓకేనా? కేవలం 20% కన్నా తక్కువ మనకు డైలీ ఎంత అవసరం, అంతగా 20% మాత్రమే మనం ఎక్స్ట్రా తీసుకుంటాం, ఏమైనా ఎగ్స్ తీసుకున్నా మటన్ తీసుకున్నా ఏది తీసుకున్నా సరే, బట్ రిమైనింగ్ 80% మన బాడీ తయారు చేస్తుంది. ఓకేనా? సో మనకు డైలీ 3000 మిల్లీగ్రామ్స్ కొలెస్ట్రాల్ అవసరం, బట్ మీరు షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. అది ఎక్కువ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే కొలెస్ట్రాల్ మోర్ దెన్ 3000 మిల్లీగ్రామ్స్ కన్నా ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుంది, కేవలం ఇన్సులిన్ అనేది ట్రిగ్గర్ చేయడం ద్వారానే. సో ఇన్సులిన్ ఎంత ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ అనేది అంత ఎక్కువ తయారవుతుంది. సో మనకు నార్మల్ లెవెల్స్ కొలెస్ట్రాల్ చాలా అవసరం, బట్ మనకి ఎక్స్ట్రా లెవెల్స్ 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ అనేది మనకు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి టూత్ డికే. సో పండ్లు ఖరాబ్ అవుతాయి. మనం ఎక్కువ చూడండి సోడాలు తాగేటోళ్ళు, సో చిన్నపిల్లలు చూడండి ఎక్కువ కూల్ డ్రింక్స్ సోడాలు అవుతారు కదా, దాంట్లో ఎక్కువ షుగర్స్ ఉండడం వల్ల వాళ్ళకి టీత్ ఖరాబ్ అవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూరినరీ ఫ్రీక్వెన్సీ. ఎందుకు అవుతుంది యూరినరీ ఫ్రీక్వెన్సీ అంటే వేరెవర్ షుగర్ అనేది వెళ్తున్నా కావచ్చు, సో ఎక్కడికైనా సరే షుగర్ వెళ్తే దాని వెనకాల వాటర్ అనేది షుగర్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 గ్రామ్స్ షుగర్ తీసుకున్నారు, సో దానికి 2.8 టైమ్స్ ఎక్స్ట్రాగా వాటర్ అనేది రిటర్న్ అవుతుంది బాడీలో. సో 280 గ్రామ్స్ వాటర్ అనేది మీ బాడీ స్టోర్ చేసుకుంటుంది. సో ఈ 100 గ్రామ్స్ ఏమైంది, ఇప్పుడు
మీరు ఒకటి దాన్ని యూజ్ చేసుకొని బర్న్ చేసి ఎనర్జీలా కన్వర్ట్ చేశారు, లేదు అంటే బాడీలో స్టోర్ చేశారు. దెన్ దాంతోపాటు వచ్చిన వాటర్ ఏం చేయాలి అంటే కిడ్నీ ఫిల్టర్ చేసి బయటికి పంపించాలి. అందుకే మీకు నైట్ టైం ఎక్కువ టైంలో యూరిన్కి వెళ్తుంటారు. ఓకేనా? నెక్స్ట్ ఫ్లూయిడ్ రిటెన్షన్. సో ఇప్పుడే మనం చెప్పా, బాడీలో ఎక్కువ మొత్తంలో ఫ్లూయిడ్ అనేది రిటర్న్ అవుతుంది. సో బాడీ ఎక్కువ మొత్తంలో వాటర్ని స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే మనం చెప్పాం కదా, ఎవ్రీ 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్కి, ఎవ్రీ 1 గ్రామ్ షుగర్కి 2.8 గ్రామ్స్ వాటర్ అనేది స్టోర్ అవుతుంది బాడీలో. అందుకనే మీరు ఎంత ఎక్కువ షుగర్ తీసుకుంటే బాడీలో అంతే 2.5 టైమ్స్ వాటర్ అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్, ఎక్కువ మొత్తంలో వాటర్ స్టోర్ అవ్వడం వల్ల మీకు బ్లడ్ ప్రెషర్ వస్తుంది, హై బ్లడ్ ప్రెషర్. ఎందుకంటే మీ బాడీలో వాటర్ కంటెంట్ బ్లడ్లో కలిసిపోయింది కాబట్టి, బ్లడ్లో ఎక్కువ షుగర్ ఉంటే 2.5 టైమ్స్ ఎక్స్ట్రా వాటర్ అనేది వస్తుంది. దీనివల్ల బ్లడ్ వాల్యూమ్ పెరిగిపోతుంది, ప్రెషర్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, లో యాక్టివిటీ. మీరు ఈవెన్ ఎక్కువ మొత్తంలో షుగర్ మీ బ్లడ్లో ఉన్నా కానీ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిందంటే మీ యొక్క గ్లూకోజ్ అనేది మీ సెల్స్ తీసుకోలేవు, ఎనర్జీ తయారు చేయలేదు. మీకు చాలా, మీరు 1/2 కేజీ కాదు కేజీ 1000 గ్రామ్స్ షుగర్ తీసుకున్నా కానీ మీ బాడీ దాన్ని యూజ్ చేసుకోలేదు. ఓకే? నెక్స్ట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్. మీరు ఎక్కువ మొత్తంలో షుగరు ఎక్కువసార్లు ఫ్రీక్వెంట్గా మీరు మీ యొక్క ఇన్సులిన్ తీసుకోవడం ద్వారా మీ యొక్క ఇన్సులిన్ అనేది ఎక్కువసార్లు ఎక్స్పోజర్ అవ్వడం వల్ల మీ సెల్స్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పవర్ వస్తుంది. సో సెల్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటాయి. సో మీ సెల్స్ అనేవి గ్లూకోజ్ని అబ్జర్వ్ చేసుకోలేవు. నెక్స్ట్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ నెక్స్ట్ లీడ్స్ టు డయాబెటీస్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల మనకు డయాబెటీస్ వస్తుంది. సో డయాబెటీస్ ఏంటిది అంటే మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉండిపోవడం, ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం, ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోవడం దానివల్ల. నెక్స్ట్ వచ్చేసి ఒబెసిటీ. దెన్ ఎక్కువ మొత్తంలో ఉన్న గ్లూకోజ్, బ్లడ్లో చాలా ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్ ఉందని చెప్పాం కదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, నాకు డయాబెటీస్ వచ్చింది. డయాబెటీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది, మన బాడీలో మీరు తీసుకున్న గ్లూకోజ్ ఈ షుగర్ మొత్తం ఏమవుతుందంటే ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది, ఫ్యాట్ లాగా మన బాడీలో స్టోర్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మీరు వెయిట్ గెయిన్ అవుతారు. వెయిట్ గెయిన్ వల్ల మీకు ఏమొస్తుందంటే ఒబెసిటీ వస్తుంది. ఓకేనా? సో మీరు ఎక్కువ మొత్తంలో షుగరు అలాగే రిఫైన్డ్ షుగర్స్, సింపుల్ షుగర్స్ ఇవి తీసుకోవడం వల్ల మీ బాడీలో చాలా నష్టాలు జరుగుతాయి. ఇవి కేవలం కొన్ని మాత్రమే మనం చెప్తున్నాం, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఈ యొక్క ఎక్కువ మొత్తంలో సింపుల్ షుగర్ తీసుకోవడం వల్ల కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కొంచెం బెటర్, బట్ ఎప్పుడు అది మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ చాలా మంచిది. బట్ ఆల్రెడీ మీరు రైట్ ట్రాక్ నుంచి రాంగ్ ట్రాక్ వచ్చారు, ఇప్పుడు రైట్ ట్రాక్ రావాలంటే మీరు కంప్లీట్గా కొన్ని రోజులు బంద్ చేయాల్సిందే. సో కొన్ని రోజులు మీరు స్టాప్ చేయడం ద్వారా మళ్ళీ మీరు మీ హెల్త్ని రికవర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకోవచ్చు, లేదంటే కీటో డైటే మంచిగా ఉందంటే కీటో డైట్ తీసుకుంటూ తక్కువ అమౌంట్ కార్బోహైడ్రేట్స్ రైస్ చపాతి లాంటివి తీసుకుంటే కూడా మీ బాడీ అనేది మంచిగా నీట్గా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే? ఈ వీడియో మీరు నచ్చితే అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.